అంటేనే అనర్హుణ్ణి చేస్తావు. ఏముంది ఇందులో కామన్ సెన్స్? ఏంటంటే గవర్నమెంట్ ఉంది నీది, ఇలా ముగ్గురు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయారనుకో, వెంటనే అనర్హత వేట వేసి పడేస్తావు కదా. ఇటెల్ది చేయలేదు నువ్వు, ఎంతసేపు చేస్తావు నువ్వు? 10 నిమిషాల పని చేసేటువంటి వాడు నువ్వు ఉండగా ఎందుకు చేస్తారు ఇళ్ళని? ఆ ముక్క చెప్పారే మిమ్మల్ని అనర్హులు చేస్తాను కాబట్టి మీరు ఇట్లాగా వినండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ తత్తరపడ్డది ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఉన్న డౌట్ నాకు అది. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు, ఆ ట్యాపింగ్ చేసామని కనుక పెడితే ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కేంద్రం పట్టుకుంటుంది. కాబట్టి ట్యాపింగ్ అని చెప్పకుండా వీళ్ళ చేతనే ట్రాప్ చేసాం అని జరుగుండా. ఫైనల్గా నిన్న యాక్చువల్గా మునుగోడు ఎన్నికలు జరిగినాయి. మునుగోడు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అన్ని పార్టీలకు కూడా తెలంగాణలో. కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధినేతగా దాని గురించి అన్న మాట్లాడతారనుకుంటే అది చాలా లైట్గా తీసుకొని, చాలా అంటే చాలా లైట్, అది ఓడవచ్చు గెలవచ్చు అది అని మొత్తం అంతా దీని మీద నడపడం, అక్కడ ఏ రాజకీయం చూడాలి? ఏం లేదు, ఆయన ఏంటంటే మొన్నటిదాకా వెయిట్ చేసింది దాంట్లో బాగా బ్లాస్ట్ అవుతుంది అనుకున్నారు. అబల వాస్తవంగా మనం ఇంత ముందు చెప్పినట్టు ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది అనుకున్నది నార్మల్ వార్త కింద కవరేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవెన్ నిన్న కూడా అంత పెద్ద హడావిడి చేసిన ఎవడు పట్టించుకుంటున్నాడు వాటిని, పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదు కదా నేషనల్ మీడియా. ఇదంతా కూడా అలా లైట్గా చిన్న వార్త కింద వేసి పడేస్తారు ఒకటి రెండు రోజులు కదా, అంత మించి ఏం లేదు. ఈయన ఏంటంటే ఇప్పుడు కోర్టులోకి వస్తుంది 4వ తారీఖుగా తేలుస్తా ఉన్నారు కదా, న్యాయ వ్యవస్థ మీద ప్రెషర్ పెట్టే ఉద్దేశం అక్కడ. అందుకని న్యాయమూర్తులు మీరే 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 అదే న్యాయ వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం. ఇంకోటి మీడియాని ఇంతవరకు తొక్కి నారదీశాడు ఆయన, మామూలుగా కాదు, ఫస్ట్ రావడం రావడమే నిషేధాలతో బిగిన్ చేశాడు మీడియా మీద, మీడియాని భయపెట్టి కంట్రోల్ చేశాడు. ఇప్పుడు మీడియాని అభ్యర్థిస్తున్నాడు ఏమని, మీరు పట్టుకోండి ఎట్ట అయినా సరే దొంగ అనండి, బీజేపీని వెంటపడండి వెంటపడండి, మీరు లేకపోతే అసలు ఫోర్త్ ఎస్టేట్ అని ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. ఆ ఫోర్త్ ఎస్టేట్నే కదా తొక్కిన ఆరదీసింది. అసలు ఫోర్త్ ఎస్టేట్కు ఉన్న స్వేచ్ఛ వలన ఈయనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈయన సీఎం అయ్యాడు. ఆ ఫోర్త్ ఎస్టేట్ స్వేచ్ఛని హరించడం వలన మీడియా నాశనమైంది, ఈయన కూడా దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మీడియా అంతా, మీరందరూ దేవుళ్ళు, మీరందరూ బాగా రాయండి, బాగా ఆలోచించండి, అట్లాగే న్యాయమూర్తులు మీరందరూ ఇన్వాల్వ్ అయిపోండి అని చెప్తున్నాడు. అంటే ఈయన కోరుకున్నది జరగలేదు బీఆర్ఎస్ అనేటువంటి కాన్సెప్ట్. మునుగోడులో అయితే గెలుపు వాళ్ళదే అంటున్నారు మ్యాక్సిమం సర్వేలన్నీ కూడా చూస్తే కనుక, కాబట్టి అదే అయ్యి ఉండొచ్చినాము. అంటే ఇప్పటిదాకా నేను అదంటారని ఆగాను. వాస్తవంగా ఈ 4 రోజుల నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుని ఆ మునుగోడుకు సంబంధించినటువంటి ఇష్యూలోనే మునుగోడు కోసమే బయటపెట్టారు, లేకపోతే ఆడియోలో ఎవడు బయటపెట్టమన్నాడు? మరి నిజంగా ఆచిత శుద్ధి ఉంటే ఈ వీడియోలు అప్పుడే బయటపెట్టచ్చు కదా, ఆ వీడియోల్లోని ఆడియో ఆ రోజున పెట్టారు. కోర్టులో దెబ్బ తగులుతుందేమో అని న్యాయ వ్యవస్థ మీద ప్రెషర్ చేయడానికి నిన్న రిలీజ్ చేసినట్టు కనబడుతుంది. పదే పదే న్యాయమూర్తులకి ఓ రాజకీయ